హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం బిఎస్ఎఫ్ ఫార్మింగ్లో భాగంగా ముఖ్యంగా మనము ముందుగా అందరూ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మనము బిఎస్ఎఫ్ ఎగ్స్ తీసుకున్న తర్వాత మనము వాటిని ఫార్మింగ్ ఎలా చేయాలి వాటిని ఎగ్స్ నుంచి మనము లార్వా ఎలా రెడీ చేయాలని అడుగుతున్నారు అలాగే ఎంతో చాలామంది అయితే ఎగ్స్ నుంచి లార్వా వచ్చే టైంలో చాలామంది ఒక టూ త్రీ డేస్ తర్వాత అయితే ఫెయిల్ అయిపోతున్నాయి చనిపోతున్నాయని చెప్తున్నారు వీడియోలో అయితే మనం క్లియర్గా ప్రతిదీ వాటికి ఎలా మనం ఎగ్స్ని సెట్ చేసుకోవాలి ఎట్లా వాటికి ఫుడ్ వేసుకోవాలి ఎట్లా ఫుడ్ కలపాలి అలాగే వాటిని ఎలా టెంపరేచర్ మెయింటైన్ చేయాలనే అన్ని విషయాలు అయితే వీడియోలో తెలుసుకుందాం అలాగే మనం కేవలం ఎక్కడో ఎగ్స్ తీసుకొచ్చి మనం ఫార్మింగ్ చేసే దానికంటే మనమే ఎగ్స్ని ప్రొడ్యూస్ చేసే విధానం కూడా ఇందులో అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము కాబట్టి మీరు ఒకసారి ఎగ్స్ తీసుకొని తర్వాత మీరు వాటి నుంచి లార్వా ఫ్లైస్ వచ్చి అలాగే ఫ్లైస్ నుంచి మనం ఎక్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి దానికి ఎలా సెటప్ చేసుకోవాలి అనే అన్ని విషయాలను అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి అయితే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఒక ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ విషయం ఏంటంటే ఫస్ట్గా మనం బిఎస్ఎఫ్ ఎక్స్ని లార్వాగా కన్వర్ట్ చేయడానికి మనం ముందుగా మనం వాటికి కావాల్సిన మెయిన్ సోర్స్ ఏంటంటే ఫీడ్ అనమాట ఆ ఫీడ్ మనము ఏదైనా ప్రీ స్టార్టర్ కానీ మనము ఏదైనా ప్రోటీన్ ఫుడ్ సంబంధించి ఏదైనా వాటికి పిండిల పదార్థం అనేది మనం వాటికి ఫుడ్గా ఇవ్వాలి నేనైతే ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇది ఇదైతే మనము ప్రీ స్టార్టర్ అలాగే ఇది కోళ్ళ వేస్ట్ అనమాట రెండు మిక్స్ చేసి అయితే నేను ఇందులో ఇంత ఇంత కంటెంట్ అయితే మనం మిక్స్ చేసుకోవాలి చాలామంది అయితే తెలియక ఎక్కువ వాటర్ కంటెంట్ మిక్స్ చేసి వాటికి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల అవి వాటర్లో వాటికి ఆ వాటర్ వాటర్ ఎక్కువ ఉండకూడదు అలాగే అంత ఎక్కువ డ్రై కూడా ఉండకూడదు వాటికి ఇలా ఇలా మనం గోధుమ పిండి కలిపినట్లుగా అట్లా ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లా డ్రై ఉండేటట్టు చూసుకోవాలి ఇలా చూసుకుంటే వాటికి అయితే బాగా ఈజీగా ఉంటుంది ఫుడ్ తినడానికి ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత వాటికి చుట్టూ అయితే మనం ఒక చుట్టూ మనము డ్రై పొడి అంటే ఎండుది ఎండిపోయింది డ్రైగా ఉండేది మనం పొడి అయితే కలపాలి దానివల్ల అవైతే తడిగా ఉండడం వల్ల అవి సైడ్లు ఈజీగా పైకి ఎక్కేసి బయటికి వెళ్ళిపోతాయి డ్రై కాబట్టి మనం ఏం చేస్తామంటే చుట్టూ అనేది మనం గ్యాప్ వదిలేసి దాంట్లో మనము ఈ పొడి ఏదైనా సరే తౌడు కానీ ఏదైనా పిండి చుట్టూ వేయడం వల్ల అవి ఓన్లీ ఆ ఏరియాలో నుండి అవి పెరగడం జరుగుతుంది ఆ ఫుడ్ అంతా తిని మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక గ్రామ్ ఎగ్కి మనకి ఎంత లార్వా ప్రొడ్యూస్ అయ్యింది ఫైనల్గా బిగ్ సైజ్ వచ్చేసరికి అలాగే వా ఎంత ఫుడ్ తింటవి అని ఎంతో చాలామంది ఆ డౌట్స్ అడుగుతున్నారు అసలుకి ఒక గ్రామ్ లార్వా ఎంత ఫుడ్ తింటుంది ఎంత వెయిట్ వస్తాయి మొత్తం అని ఇప్పుడైతే నేను అదిగో టూ గ్రామ్స్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇవి మా ఫామ్లో నుంచి వచ్చిన ఎగ్స్ అనమాట ఇవి మా ఫామ్లో ఎలా తీసుకున్నాను వీటిని ఎలా ఫార్మింగ్ చేయాలని కూడా మీకు తర్వాత చూపిస్తాను సో ఈ టూ గ్రామ్స్ ఎగ్స్కి అయితే నేను ఫోర్ ఫోర్ కేజీస్ యొక్క ఫీడ్ అయితే తీసుకున్నా ఫస్ట్ స్టార్టింగ్ అయితే మాములుగా ఇంత అవసరం లేదు సరే నేనైతే తీసుకున్నాను మామూలుగా అయితే ఈ టూ గ్రామ్స్ లార్వా మనకి ఫైనల్గా పెరిగేసరికి ఒక గ్రామ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ కేజీస్ వరకు అయితే మనకు లార్వా వస్తుంది దీని నుంచి ఈ టూ గ్రామ్స్లో అయితే మనకి ఫైనల్గా ఒక సిక్స్ కేజీ లార్వా అయితే ప్రొడ్యూస్ అవ్వచ్చు కాబట్టి దీనికి సిక్స్ కేజీ లార్వాకి అయితే నేను ఒక ఫోర్ కేజీస్ అయితే ఫీడ్ ఇది వేస్ట్ కోళ్ళ వేస్ట్ ప్రీ స్టార్టర్ రెండు కలిపి అయితే వేస్టేజ్ ఉంటే దాన్ని కలిపి తీసుకున్నాను దీన్ని ఇలా ఈ జల్లెట్ ఉంది కదా ఈ ప్లాస్టిక్ జల్లెట్లు మనకి బయట దొరుకుతాయి ఒక జస్ట్ ట్వంటీ రూపీస్ అట్లా పెడితే వస్తుంది ఈ ప్లాస్టిక్ జెల్లెట్ తీసుకొని దానిపైన అట్లా సెట్ చేసుకొని దానిపైన అయితే మనము ఈ ఎగ్స్ని అయితే సెట్ చేసుకోవాలి తర్వాత సెట్ చేసుకున్న తర్వాత మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దాన్ని అట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ టూ త్రీ డేస్ తర్వాత అయితే మనకి మనకి ఇవి హ్యాచ్ అయిపోయి కిందకి దిగిపోతాయి తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఒక స్ప్రే బాటిల్ ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా ఒక స్ప్రే బాటిల్ కూడా తీసుకోవాలి క్యాప్ అనేది మనకు బయట దొరికింది ప్లాస్టిక్ షాప్లో ఆ క్యాప్ తీసుకొని మనము ఈ పై సర్ఫేస్ ఎప్పుడైతే మనకి ఆ ఫీడ్ యొక్క సర్ఫేస్ అనేది డ్రై అయిపోద్దు అప్పుడు మనం లైట్గా ఒక ఫస్ట్ టూ త్రీ డేస్ వరకు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది దానివల్ల ఇవి కొంచెం డ్రై అయిపోకుండా ఆ ఫీడ్ కూడా కొంచెం పైన డ్రై అయిపోకుండా ఉంటుంది లోపల ఎలాగో పెట్టుకుంటుంది సో అలా ఇవి ఒక ఫైవ్ డేస్లో అయితే ఈ ఫుడ్ అంతా తినేస్తాయి మ్యాక్సిమం తర్వాత మనము వేరే ఫుడ్లోకి మనం చేంజ్ చేసుకోవాలి ఇట్లా దీన్ని చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఈ ఎగ్స్ని మనము ఇంట్లో మనమైతే ప్రజెంట్ ఇట్లా ఎగ్స్ పెడుతున్నాయి మనకు ఫ్లైస్ మనం లాస్ట్ సైక్లింగ్ బ్యాచ్లో మనమైతే ఒక ఫైవ్ కేజీస్ లార్వాని ప్యూపా స్టేజ్లో దీనిలో వదిలేసాము ఇందులోంచి అయితే మనకు ఫ్లైస్ వచ్చేసి ఆల్రెడీ ఫ్లైస్ వచ్చి ఎగ్స్ పెడుతున్నాయి నేను బిఫోర్ చూపించింది వీటి ఎగ్స్ అనమాట మీరు కూడా ఇలానే సెట్ చేసుకోవచ్చు దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మనము ఒకసారి ఎగ్స్ తీసుకున్న తర్వాత మనం మనమే ఫార్మింగ్ చేసుకోవచ్చు దీనివల్ల నేను ఆల్రెడీ కొన్ని వీడియో చేశాను దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు వన్ రూపీ కూడా కాస్ట్ లేకుండా అయితే మనం వీటి లార్వని పెంచుకొని మన కోళ్ళకి కానీ మనం ఏం పెంచుకున్నా సరే చేపలు ఏదైనా ఫార్మింగ్లో అయితే వీటిని వాడుకోవచ్చు ఎందుకంటే ప్రజెంట్ బయట ఫీడ్ కాస్ట్ అనేది విపరీతంగా ఉంది కేజీ చాలా చాలా ఉంది ఫైవ్ మనము ఎన్నో కేజీస్ ఫీడ్ వాడాలి కాబట్టి మనము అదే ఈ లార్వా వాడడం వల్ల అయితే మనకు ఎంతో కాస్ట్ తగ్గిద్ది అలాగే వీటిలో మంచి ప్రోటీన్ ఫ్యాట్ కంటెంట్ ఉండడం వల్ల మనకి మంచి గ్రోత్ అయితే ఉంటాయి కోల్డ్ కానీ ఏ వేటుక వేసుకున్నా సరే సో ఇదిగో ఇలా అయితే మనము వీటికి ఎగ్స్ అయితే ఇదిగో ఇవి మీ ముక్కలు కనిపిస్తున్నాయి కదా వీటిలో అయితే మనకి ఎగ్స్ పెడతాయి సో ఈ ఎగ్స్ని అయితే మనము ఇలా కలెక్ట్ చేసుకోవాలి ఇవి ఈ ఫ్లైస్ అయితే మనకి ఇలా ప్యూపా నుంచి బయటికి వచ్చిన తర్వాత వీటికి ఎటువంటి ఫుడ్ ఏమి తినవు ఇవి ఇవి జస్ట్ అది మనం దాంట్లో పెట్టినట్టుగా వాటర్ కంటెంట్ ఆ స్పాంజిల్ వాటర్ పెడితే ఆ వాటర్ తాగేసి మనకైతే ఎక్స్పెట్టడం జరుగుతుంది ఈ చెక్క ముక్కల మధ్యలో అలాగే మనము ఇందులో మెయింటైన్ వీటి మొత్తంలో మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే వీటికి రూమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి ఎప్పుడు ఎక్స్ ఎగ్స్ని మనము అదే దాంట్లో హ్యాచ్ హ్యాచింగ్లో చేసే ముందైనా సరే నైట్ పూట మనకి చలికాలం అయితే ఎక్కువ చలి ఉండడం జరుగుతుంది కాబట్టి మనము హండ్రెడ్ వాట్స్ మామూలు బల్బులు ఉంటాయి కదా రెడ్ రెడ్ బల్బులు అవి హండ్రెడ్ వాట్స్ హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా ఆ బల్బ్స్ అయితే మనం నైట్ మెయింటైన్ చేసుకోవాలి అలా ఎందుకు అనుకుంటే మన ఇంట్లోనే ఒక మూలన సరే దీని ట్రే అనేది పెట్టుకోవడం వల్ల మనకైతే వాటికి ఎక్కువ చలి ఏమి ఉండకుండా రూమ్ టెంపరేచర్ ఉండడం వల్ల అవి హె హెల్దీగా పెరుగుతాయి లేదా మీరు బయట ఎక్కువ చలిలో పెట్టినట్టయితే ఇవి అన్నీ చనిపోవడం జరుగుతుంది నాకు చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు తెలియక వాళ్ళు బయట లో ఓపెన్ ప్లేస్లో పెట్టడం వల్ల చలికాలం కదా ఆ చలికి ఎక్కువగా అవి ఫైవ్ డేస్ పెరిగి కూడా చనిపోతున్నాయి కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అవి ఫ్లైస్ వచ్చినాకనే ఎగ్స్ వచ్చిన ఎగ్స్ నుంచి లార్వా వచ్చినాకైనా సరే లేదంటే అవి ఇంకా పెరిగిన తర్వాత అయినా సరే వాటికి అయితే రూమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి ఎక్కువ వేడి ఎక్కువ తేమ అనేది ఉండకూడదు ఎక్కువ చలి కూడా ఉండకూడదు రూమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తే వీటికి ఇవి పెరగడం జరుగుతుంది అలాగే ఎగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మనమైతే ఇలా మనం ఎగ్స్ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చు వీటి వల్ల మనకి ఆల్రెడీ బెనిఫిట్స్ అని చెప్పాను వీటిని ఎగ్స్ నుంచి వచ్చిన అయితే పెంచుకొని మన మనం మన కోళ్ళకి వాటికి వేసుకోవచ్చు అలాగే వీటిని డ్రై చేసి మనం కేజెస్ ప్రకారమైన మనం బయట అమ్మొచ్చు సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ తెలుసుకోండి ఒకవేళ ఈ విషయం మీరు ఫస్ట్ టైం తెలుసుకున్నట్టయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు ఏదైనా ఈ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యు ద నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ బాయ్